నేటి నుంచి తెలంగాణ బీజేపీ శిక్షణ తరగతులు హాజరు కానున్న బండి కిషన్ రెడ్డి తరుణ్చు అరవింద్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూర్ 9 మందికి బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే టిఆర్ఎస్ దాడులు కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్న బీజేపీ నేతలు मर्री శశిధర్ రెడ్డి పై వేటు వేసిన కాంగ్రెస్ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరణ తప్పు చేసినోళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో చంద్రబాబు సీట్ నోటీసులు రద్దు చేయలేమన్న హైకోర్టు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు సిర్పూర్లో పులి కోసం సర్చ్ ఆపరేషన్ 22 మంది టైగర్ ట్రాక్టర్లతో గాలింపు విశాఖ బీచ్ లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన సాయి మృతదేహం మరో విద్యార్థి డెడ్ బాడీ కోసం గాలింపు బాలీవుడ్ దర్శకుడు మదన్ కన్నుమూత ఆ నలుగురు సినిమాతో ఆకట్టుకున్న డైరెక్టర్ వారణాసిలో కాశీ తమిళ సంగమం ఉత్సవాలు అభివృద్ధిలో తమిళనాడు ముఖ్య పాత్ర పోషించిందన్న మోదీ డిసెంబర్ 7 నుంచి శీతాకాల సమావేశాలు కీలకమైన బిల్లులు సిద్ధం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేడు రెండో రోజు ఇండియన్ రేసింగ్ లీగ్ ఉదయం 10 గంటలకు ప్రారంభం తెలుగు రాష్ట్రాలపై చలిపంజా ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రాయలసీమ దక్షిణ కోస్తాలో మోస్తరు వానలు రేపు గుజరాత్లో రాహుల్ ఎన్నికల ప్రచారం సూరత్ రాజ్కోట్లో బహిరంగ సభలు నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మౌంట్ మంగోనియా వేదికగా మ్యాచ్ నేటి నుంచి ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ మెగా టోర్నీకి వేదికైన ఖతర్